జిల్లా స్థాయి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల చరిత్రలో నిలిచిపోవాలి. మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండమల తిప్పేస్వామి పిలుపు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రోళ్ల అగలి అమరాపురం గుడిబండ మండల కేంద్రంలో ఈ నెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు మడకశిర యాదవ కళ్యాణ మండపంలో జరగబోయే జిల్లా స్థాయి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అంగరంగ వైభవంగా కని విని ఎరగని విధంగా ఘనంగా నిర్వహించాలని మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండమల తిప్పేస్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సెల్ అధ్యక్షులు కృష్ణమూర్తి, రిటైర్డ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ మల్లికార్జున, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మంజునాథ్, టీడీపీ మండల అధ్యక్షులు మద్దన కుంటప్ప, ప్రధాన కార్యదర్శి ప్రకాష్, లాయర్ శివకుమార్, యూనిట్ ఇన్ఛార్జ్ తిమ్మలాపురం భీమరాజు, కొంకల్లు రామాంజనేయులు, మాజీ ఎంపీటీసీ భోజరాజు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు తదితర నాయకులు పాల్గొన్నారు. మీరు ఫ్లెక్స్లో ఒక పంచాయతీ ఒకటా రెండా మూడా మేము ఫోటోలు వేసుకొని దాంట్లో ఎన్టీ రామారావు గారు పెద్ద ఫోటో ఉంటాం, మరి ఆడ తలపెట్టద్దండి, ఆయనదే మనం చిన్నతనం కాబట్టి కృష్ణుడే ఇన్ఛార్జ్ అంటే ఇదేదో పెద్ద హోమ్ కిరీటం కానే కాదు, ఇది ఒక బాధ్యత. పార్టీని సరైన సక్రమమైన రీతిలో నడిపించి పార్టీ గెలిపించేదే బాధ్యత. ఇదేదో నాకు ఇన్ఛార్జ్ పెద్ద హోదా పదవి కాదే, కదా మీరు అందరూ ఇన్ఛార్జ్ వివరాలు చెప్పండి, ఎవరు ఇన్ఛార్జ్ ఏమైనా ఇన్ఛార్జ్ అండి, నేను కాదంటేనే కదా మీరు అడగాల్సింది. ఆ విధంగా 4 సంవత్సరాలకి మొన్న నెల రోజులు పోస్ట్ పెట్టేస్తా అయిపోయింది. కొంతమంది కనుమానం పాపం, ఎందుకంటే అనేక రకాల ప్రలోభాలు పెట్టిన అనుమానం కూడా తెరపించేసింది. మనం అది అయినప్పటి నుంచి ఒకే ఆలోచన చేస్తుంటున్నాను, గత 3 సంవత్సరాలు కార్యకర్తలు అయోమయకు గురి అవుతున్నారు, పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఏ విధంగా పార్టీని సరైన సక్రమ రీతిలో పట్టాలు ఎక్కించి రేపు 24 జరిగే ఎన్నికలు గెలిపించాలి ఒక ఆలోచన. అనుకోకున్నట్లే ఇది ఒకటి కలిసి వచ్చినట్టు 7 మంది నాయకులు పార్టీ ద్వారా లబ్ధి పొంది, పార్టీ ద్వారా పదవులు అనుభవించి, పార్టీ ద్వారా అన్ని రకాలుగా పునర్స్థానానికి పార్టీ ద్రోహం చేసేటువంటి కార్యక్రమం 4 సంవత్సరాలు చేస్తామంటే దానికి మన పార్టీ హైకమాండ్ అనేక రకమైన టెస్టులు పెట్టిందన్నమాట. ఒకటి మరోపల్లి పెట్టింది, ఒకటి విజయవాడలో, ఇంకోటి పెనుగోడులో, ఇన్ని టెస్టులు పెట్టి పరీక్షలు పెడితే అన్ని పరీక్షల్లో మీరంతా డిస్టింక్షన్ పెట్టారు కాబట్టి ఈరోజు అవకాశం చాలా దుర్భాగ్యం. తల్లి పాలు తాగి తల్లి రొమ్మే పుట్టినారు, ఎప్పటికైనా మంచిది కాదు. 2 రోజులు బాగా జరగచ్చు కానీ 3 రోజులు పర్మనెంట్గా మూసుకొని వెళ్ళిపోతాను. పార్టీ 3 సంవత్సరాలు తదేక దృష్టి ఆలోచన చేసి పార్టీ బతికేది ఎట్లా, పార్టీ గడ్డ ఎక్కించేది ఆలోచన చేసి ఒక నిర్ణయాన్ని లాస్ట్ మంత్ ప్రకటించిందన్నమాట. పార్టీ బాధ్యతలు మీరు చూసుకోవాలి.